ఆనందలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. పెరియ పురాణం వెంకటరమణపై వేసిన ప్రగాఢమైన ముద్ర నిద్రాణంగానే ఉండిపోయింది. కొన్ని నెలల తర్వాత 1896 జూలై నెలలో వెంకటరామ జీవితాన్ని మార్చివేసే ఒక మహత్తరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీ రమణ మహర్షి వారు ఇలా చెప్పారు. ఒకనాడు మేడ మీద గదిలో ఒంటరిగా కూర్చున్నాను. మామూలుగానే ఉన్నాను. బాగా ఆరోగ్యంగా ఉండేవాణ్ణి. నాకెప్పుడో కానీ సుస్థి చేసేది కాదు. ఆరోగ్య లోపం ఏమీ లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మృత్యుమంటే భీతి కలిగింది. ఇక నేను చనిపోతాననుకున్నాను. దేహంలో ఏ మార్పు లేకపోయినా నాకు అలా ఎందుకు అనిపించిందో చెప్పలేను. అప్పుడు నాకే అర్థం కాలేదు. ఆ భయం సహేతుకమేనా అని తెలుసుకుందామని అనిపించలేదు. ఇక నేను చనిపోతాను అనుకున్నాను. తర్వాత ఏమి చేయాలో ఆలోచించాను. వైద్యులు కానీ పెద్దలను కానీ ఆఖరికి స్నేహితులు కానీ సంప్రదించాలని అనిపించలేదు. ఆ సమస్యను నేనే స్వయంగా తక్షణమే పరిష్కరించుకోవాలని అనుకున్నాను. మృత్యు వంటి కలిగిన భయం నన్ను అంతర్ముండి చేసింది. మనస్సులో పెదవి దాటి మాటలు రాకుండా ఇలా అనుకున్నాను, సరే చావు వచ్చింది, దీని అర్థమేమిటి? ఈ దేహం చనిపోతుంది. చనిపోయే దృశ్యాన్ని నాటకం వల్లే అనుభవ సిద్ధం చేసుకున్నాను. కాళ్ళు చేతులు చాచి వాటిని బిగబెట్టి శవంలా పడుకున్నాను. నేను చేసేది సహజంగా ఉండాలనిపించేటట్టు ఊపిరి బిగబట్టి గట్టిగా నోరు మూసుకున్నాను. ఏ శబ్దమో బయటికి రాకుండా పెదవులను బిగించాను. నేను అన్న శబ్దం కానీ వేరే ఏ శబ్దమైనా కానీ బయటకు పగలకూడదనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇలా అనుకున్నాను, సరే ఈ శరీరం చనిపోయింది, ఈ కట్టెని శ్మశానానికి తీసుకుని వెళ్ళి అక్కడ దహనం చేస్తారు, బూడిదైపోతుంది. శరీరం చనిపోతే నేను చనిపోయినట్లేనా? నేను ఈ శరీరమేనా? ఈ శరీరం నిశ్చలంగా ఉంది, కానీ జీవశక్తి ఉన్నట్లు నాకు తోస్తోంది. నేను అన్న శబ్దం కూడా లోపల వినబడుతోంది. కాబట్టి నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి. భౌతిక దేహం చనిపోతుంది, కానీ ఆ చైతన్య శక్తిని మృత్యువు తాకలేదు. కాబట్టి చావులేని చైతన్యాన్ని నేను. ఇదంతా తార్కికంగా కలిగిన అవగాహన కాదు, తర్కమంటూ లేని సజీవ సత్యం వలె నాలో మెరుపు వలె మెదిలింది. ఆ స్థితిలో నేను అన్నదొక్కటే వాస్తవం. సచేతనమైన శరీర వ్యాపకాలన్నీ దానిమీదే ఆధారపడి ఉన్నాయి. అప్పటి నుంచి ఈ నేను లేక ఆత్మపై నా దృష్టంతా కేంద్రీకరించబడింది. మృత్యు భయం త్రుటిలో శాశ్వతంగా మాయమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మలో లీనమైపోయాను. ఇతర భావాలు సప్తస్వరాలు వలె రావచ్చు, పోవచ్చు, కానీ ఈ నేను అనేది నేపథ్యంలో శృతి వలె ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. దేహం మాట్లాడుతున్నా, చదువుతున్నా, ఇంకే పనైనా చేస్తున్నా ఆ ఆత్మ మీదే కేంద్రీకృతమవుతాను. సంకటావస్థకి పూర్వం నేనంటే ఏమిటో నాకు స్పష్టంగా గోచరించలేదు. దాని పట్ల ఆకర్షణ కానీ ఆసక్తి కానీ కలగలేదు. ఇకపోతే అందులోనే శాశ్వతంగా నిలిచిపోదామన్న భావమసలే రాలేదు. ఈ కొత్త భావం యొక్క పరిణామాలు నా నిత్య జీవితంలో బయటపడ్డాయి. ఆ పరిణామాలేమిటో తెలుసుకునే ముందు వెంకటరామునికి కలిగిన అనుభూతి ఎంత ప్రగాఢమైనదో, ఎంత మహత్తరమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో కఠోర నియమాలతో ఎంతో కాలం తపస్సిస్తే గాని ఆత్మానుభవం కలగడం అసాధ్యం. అటువంటి అనుభూతి అతనికి ఒక్క త్రుటిలోనే కలిగింది. అంతేకాదు, గురోపదేశం, తీవ్రమైన సాధన మొదలైనవి లేనిదే ఆ అనుభవం సాధ్యం కాదు. ఈ స్థితిని అందుకోవడం వెనుక క్రమ వికాసం ఉంటుందని అనుభవజ్ఞులు అంటారు. ఒక్కో సోపానమే ఎక్కాలి అంటారు. కానీ వెంకటరామనికి అలాంటివేమీ అవసరం లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక భక్తుడు ఆ అనుభూతి కలగడానికి ఎంతసేపు పట్టిందని అడిగినప్పుడు శ్రీ రమణులు, అక్కడ కాలం ప్రసక్తే లేదు అనేశారు. ఒక త్రుటిలో ఆత్మానుభవం అవడంతో వెంకటరామనికి మృత్యు భయం పోయింది కదా, నాకు చావంటే భయం లేదు అని పెదవులతో అనడం తేలికే. సాధారణంగా మనమంతా చేసేది ఇదే. కానీ
ఎన్నో విపత్కర పరిస్థితుల్లో కూడా నిర్భయంగా ఉండగలమా? మనకి గల దేహాభిమానం ఎంత బలీయమైనదో అందరికీ తెలిసిందే. ఈ దేహాన్ని నేను కాను అనే భావాన్ని తమ నిత్య జీవితంలో శ్రీ రమణులు చూపారు. వాటి గురించి తర్వాత చూద్దాం. ముఖ్యంగా వారి భౌతిక కాయ విసర్జన ముందు రోజుల్లో ఇది బాగా కనబడింది. తమకు కలిగిన మరణానుభూతి యొక్క పరిణామాలను శ్రీ రమణ మహర్షి ఇలా చెప్పారు. ప్రప్రథమంగా చెప్పవలసింది ఇది: నాకు నా సహచరులలో, బంధువుల్లో, చదువులో అంతకు పూర్వమున్న కాస్త ఆసక్తి పూర్తిగా పోయింది. పాఠాలను యాంత్రికంగా చదివేవాణ్ణి. పెద్దవాళ్ళని సంతృప్తిపరచడానికి పుస్తకం ముందు వేసి కూర్చునేవాణ్ణి అంతే. నా ధ్యాసంతా ఈ బయటపాటి మీద కాక ఎక్కడో దూరాన ఉండేది. మా బంధువులతో, స్నేహితులతో మసలేటప్పుడు ఎంతో వినయంగా ఉండేవాణ్ణి పూర్వమైతే. మిగిలిన వాళ్లకన్నా నాకు పని ఎక్కువ చెప్పినప్పుడల్లా పనిని అందరికీ సరిసమానంగా పంచడం లేదని సరిగేవాణ్ణి. ఎవరైనా తోటి బాలురు నన్ను కోపడితే తిరగబడేవాణ్ణి. ఒక్కోసారి వాళ్ళని బెదిరించేవాణ్ణి. మరెవరైనా నన్ను ఆట పట్టించినా వెక్కిరించినా వాళ్లకు వెంటనే బుద్ధి చెప్పేవాణ్ణి. ఇప్పుడంతా మారిపోయింది. ఏ పనైనా సరే, ఎవరు కోపడినా సరే, ఎవరు ఆట పట్టించినా సరే, అన్నింటినీ సౌమ్యంగా భరించడం ప్రారంభించాను. నిరసన భావాన్ని, వ్యక్తిత్వ భావాన్ని ప్రకటించుకునే తత్వమే మారిపోయింది. ఏకాంతంగా ఉండగోరేవాడిని. తరచూ ధ్యానానికి అనువైన ఆసనలో కూర్చొని కళ్ళు మూసుకుని నాలోని ఆత్మపై లగ్నమయ్యేవాణ్ణి. మా అన్న నన్ను వెక్కిరిస్తూ జ్ఞాని అనో, యోగీశ్వర అనో సంబోధించేవాడు. ప్రాచీనకాల పురుషుల వలె అడవుల్లోకి వెళ్ళిపోకూడదా అంటూ హాస్యలాడేవాడు. ఆయన, నేను మాత్రం అలాగే కూర్చునేవాణ్ణి. భోజన విషయంలో రుచులు అభిరుచులు పోయాయి. ఏ ఆహారమైనా సరే రుచిగా ఉందా, శుభ్రంగా ఉందా అంటూ ఏమీ చూడకుండా పెట్టిన దానిని అనాసక్తంగా మింగేసేవాణ్ణి. కొత్తగా వచ్చిన పోకడలలో ఒకటి మీనాక్షి సుందరేశ్వరులకు సంబంధించింది. అంతకు పూర్వం అరుదుగా స్నేహితులతో కలిసి గుడికి వెళ్ళి అక్కడ ప్రతిమలకు మొక్కి విభూది, కుంకుమ ముఖానికి రాసుకుని ఏమాత్రమూ చలనం లేకుండా ఇంటికి వచ్చేసేవాణ్ణి. కొత్త జీవితం మొక్కరించిన తర్వాత ఇంచుమించు ప్రతి సాయంత్రము గుడికి ఒంటరిగా వెళ్ళేవాణ్ణి. అక్కడ శివుని విగ్రహం ముందో, మీనాక్షి విగ్రహం ముందో, 63 శివయోగుల ప్రతిమల ముందో ఎంతోసేపు నిలబడేవాణ్ణి. ఉద్వేగం వెల్లువై వచ్చి నన్ను ముంచేసేది. ఆత్మకి దేహావలంబనం, దేహాత్మ బుద్ధి అంతముందే. ఆత్మకి కొత్త ఆలంబనం కావలసొచ్చింది. ఈ కారణంగానే గుడికి తరచూ వెళ్ళేవాణ్ణి. ఆత్మ పొంగి పొరలి కన్నీరై బహిర్గతమయ్యేది. ఇది వ్యక్తి ఆత్మతో ఈశ్వరుని లీల. సర్వాంతర్యామి, సర్వశక్తి సమన్వితుడు అయిన ఈశ్వరుని సన్నిధానంలో నిలబడి ఆయన అనుగ్రహం నాపై వర్షించాలని, ఆ అనుగ్రహం నా భక్తిని పటిష్టం చెయ్యాలని, నాలో కూడా శివయోగులకు వలె భక్తి ఎప్పుడూ నిలిచిపోవాలని అప్పుడప్పుడు ప్రార్థించేవాణ్ణి. సాధారణంగా ఏ ప్రార్థన చేసేవాణ్ణి కాను. నా అంతరాలయంలో నిక్షిప్తమైన దానిని, విశ్వాంతరంలోని దానివైపు సాగనిచ్చేవాణ్ణి. ఈ ప్రవాహానికి చిహ్నమే కన్నీరు. ఏ సంతోషానికి, దుఃఖానికి మాత్రం కావు. నేను నిరాశావాదిని కాను. జీవితం దుఃఖమయమని నాకు తెలియదు. పునర్జన్మ లేకుండా ఉండాలని కానీ, విముక్తి నొందాలని కానీ, వైరాగ్యం పొందాలని కానీ, మోక్షం పొందాలని కానీ నాకేమీ ఉండేది కాదు. నేను పెరియ పురాణాన్ని, బైబిల్ భాగాలన్నీ, తాయుమునవార్ లేక తేవారాలు తప్ప ఇంకేమీ చదవలేదు. భగవంతుడు, ఈశ్వరుడు పురాణాలలో చెప్పినట్టే ఉండాలనుకునేవాణ్ణి. అప్పటికి నాకు బ్రహ్మం, సంసార చక్రం అన్న మాటలే తెలియవు. ఈ విశ్వానికి వెనక ఒక నిత్య సత్యం ఉన్నదని నాకు తెలియదు. తిరువన్నామలైలో రుబుగీత మొదలైన గ్రంథాలను వింటున్నప్పుడు ఈ విషయాలను తెలుసుకున్నాను. ఈ పుస్తకాలు చెప్పే విషయాలన్నీ నేను అంతకు పూర్వమే ఏ విశ్లేషణ లేకుండా సహజ స్ఫూర్తితో గ్రహించినవే అని తెలుసుకున్నాను. ఈ పుస్తకాల పరిభాషలో చెప్పాలంటే జ్ఞానోదయమైన తర్వాత నేను అందుకున్న మానసిక, ఆధ్యాత్మిక స్థితిని శుద్ధ మనస్సు అనో, శుద్ధ జ్ఞానమను అనవచ్చు. రమణుల వాక్యం: భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలోని విశేషాలను సూర్యనాగమ్మ గారు వాళ్ళ అన్నయ్య గారికి లేఖల ద్వారా తెలిపారు.
ఇప్పుడు ఆ లేఖలోని సారాంశం. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 25/11/1945. అన్న, స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళడానికి నిశ్చయించిన ముహూర్తం రేపే. అందువల్ల నేడు ఆశ్రమవాసులందరూ ప్రయాణ సన్నాహంతో అడావిడిగా ఉన్నారు. భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చొని ఉన్నారు. అంతా కలిసి కదలమంటే కదలవచ్చు, లేదంటే మానవచ్చు. వారికి మూటలు గట్టాలా, ముల్లె గట్టాలా? కమండలం, కర్ర, కౌపీనం, పైతుండు ఇవే కదా ఆయన పరికరాలు. తలుచుకున్నంత మాత్రాన తయారవుతారు. కౌపీనం వంతః ఖలు భాగ్యవంతః అని ఆదిశంకరాచార్యులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే. ఈ ఆశ్రమం, ఈ కార్యక్రమం, ఈ భక్తులు, ఈ బాదరబంది అంతా పరుల కొరకు నటనామాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి నిజంగా? కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్టు ఉన్నారే కానీ, లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా? ఇలా ఉండడం మన భాగ్యం సుమా. రేపటి సమాచారం మళ్ళీ రాస్తాలే, కానీ నువ్వు రావన్నమాటేగా. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు. నవిసి చెడు ఫలము నందేమి ఫలమేరి పక్వత లోగును అరుణాచల, నువ్వగింపక నిన్ను నొసగి నన్గొనలేదే ఎంత కూడవు నాకు అరుణాచల. చూచి చింతించి మేనుందాకి పక్వము చేసి నీ వేలి బ్రోవు అరుణాచల. మాయా విషము పట్టి తలకెక్కి చెడు మున్ని కరుణ పట్టు సగి మ్రోవు అరుణాచల.